బాబు పోస్టులు తెగ పెడతారు విదేశాలు ఎక్కువ. నా పేరు కామేశ్వరి, వర్కింగ్ మెన్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ని సిఐటియు. మొన్న 15వ తారీఖున మెప్మా ఆర్పీలందరూ కూడా, రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా మంత్రి అవంతి శ్రీనివాస్ గారి దగ్గరికి వాళ్ళు వినతి పత్రం ఇవ్వడానికని వెళ్ళారు. వాళ్ళు ముఖ్యంగా 3 డిమాండ్లు ఉన్నాయి వాళ్ళకి. 14 నెలల బట్టి జీతాలు ఇవ్వట్లేదు, అది చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలానే ఏదైతే జియో పాస్ చేశారో 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి జియో జగన్ గారు పాస్ చేశారు, కానీ అది ఇంప్లిమెంట్ అవ్వలేదు ఈనాటికి కూడాను. అది ఇంప్లిమెంట్ చెయ్యాలని ఒక డిమాండ్. జీతాలు పెంచే జియో ఇచ్చారు, కానీ దాంతోపాటు మరో సర్కులర్ ఇచ్చి సర్కులర్ ప్రకారం 3 ఏళ్ళే టైం ఫ్రేమ్ ఉంటుంది, లిమిట్ ఉంటుంది ఉద్యోగానికి. 3 ఇయర్స్ దాటి చేయకూడదని చెప్పి ఒక నిబంధన పెట్టారు. ఆ సర్కులర్లోనే 40 ఏళ్ళ వరకే, వయసు వచ్చిన వరకే ఈ ఉద్యోగం చేయాలి, ఆ తర్వాత మరి చేయకూడదు, తీసేస్తామని కూడా పెట్టారు. సో ఈ సర్కులర్ ఏదైతే ఉందో అది విత్డ్రా చేయాలని డిమాండ్. అలాగే జీతాలు ఇవ్వాలి, 10,000 జీతం చెల్లిస్తామన్నారు, అది చెల్లించాలని చెప్పి డిమాండ్. ఈ ఆర్పీలు అందరూ కూడా ఈ డిమాండ్స్తోటే వినతిపత్రం గత 6 నెలల బట్టి అడుగుతున్నా, కానీ జరగకపోతే వినతిపత్రం ఇవ్వడానికని అవంతి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ర్యాష్గా మాట్లాడడం, వాళ్ళని బెదిరించడము, ఇలా అసభ్యంగా మాట్లాడడం అది చేశారు. సో ఆయన ఈ మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్లో ఉన్న మంత్రి మహిళలు అక్కడ వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఆయన క్షమాపణ చెప్పాలి. అలాగే ఆయన పీడీ గారిని కూడా పిలిచారు, పీడీ గారు కూడా విషయం తెలిసినా కానీ, ఇష్యూ అంతా తెలిసినా కానీ ఆయన కూడా వీళ్ళతో ర్యాష్గానే మాట్లాడడం అది జరిగింది. సో అది కూడా కరెక్ట్ కాదు, ఇవన్నీ కూడా ఖండిస్తున్నాము. అలానే పోలీసుల్ని వీళ్ళందరూ కూడా వాళ్ళ డిమాండ్స్ చెప్తూ ఉంటే, విషయం చెప్తూ ఉంటే వినకుండా మంత్రి గారు పోలీసులను రెచ్చగొట్టి వాళ్ళని వీళ్ళందరినీ తరలించాలి, అక్కడి నుంచి వెళ్ళిపోమనాలి, పంపించేయాలని చెప్పి తీసుకెళ్ళిపోమని చెప్పి పోలీసులను రెచ్చగొట్టారు. పోలీసులు రెచ్చిపోయి మగ పోలీసులు అందరూ కూడా మహిళలపై చేయివేయడం, తాకడం, అలాగే బట్టలు లాగడం ఇలాగ చేశారు. ఇది అసభ్యకరంగా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, ఈ దీన్ని మేము ఖండిస్తున్నాము. ఎవరైతే ఎస్ఐ, ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఉండే ఎస్ఐ ఉన్నారో ఆయన కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈ మహిళా లీడర్స్ తోటి అసభ్యంగా ప్రవర్తించారు. సో దాన్ని మేము ఖండిస్తున్నాము. అలాగే ఆ ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ మెప్మా ఆర్పీలందరివి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిజాల్వ్ చేయాలి. జగన్ గారు ప్రభుత్వంలో ఆడపిల్లలకి చాలా గౌరవం ఇస్తామని పాదయాత్రల్లో తెగ చెప్పారు ఆయన, కానీ ఈ నిజానికి చూస్తే ఈ మహిళలపై చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అంచేత ఈ ఎస్ఐని సస్పెండ్ చేయాలి, మంత్రి గారు క్షమాపణ చెప్పాలి, ఈ మెప్మా ఆర్పీల తాలూకు డిమాండ్లన్నీ కూడా వెంటనే పరిష్కరించాలి.